ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా డైరెక్ట్గా వీడియో చేయటం చాలా డేస్ అయింది కదండి. ఈ ఒక మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మిక్స్ అండ్ మ్యాచింగ్ వీడియో అనమాట. చాలా రిక్వెస్ట్ వీడియో అనమాట. చాలామంది అంటున్నారు చాలా డేస్ అయిందక్క, గ్యాప్ వచ్చింది, మిక్స్ అండ్ మ్యాచింగ్ వీడియోస్ చేయట్లేదు అని అడుగుతున్నారు. సో ఈరోజు నేను ఆ మిక్స్ అండ్ మ్యాచింగ్ అనేది చూపిస్తున్నాను. నేను చూపించేది అన్ని డైలీ వేర్ శారీసే, కాకపోతే నేను బ్లౌజులు అనేది అస్తమానం స్టిచ్చింగ్ చేయించకుండా ఇంట్లో ఉన్న వాటినే పేరప్ చేసుకొని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి, డార్క్ వైలెట్ కలర్, పర్పుల్ కలర్ అనమాట. ఈ కలర్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానమాట, అందుకని చెప్పేసి ఈ కలర్లో శారీ తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ అనేది నాకు ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడండి. ఇంక ఇది కలిసిపోయింది, కుట్టించుకుంటే ఇంకేముంటుంది, అంత డిఫరెంట్గా ఏముండదు అని చెప్పేసి నేను దీనికి కొంచెం డిఫరెంట్గా సెట్ చేసుకొని పేరప్ చేసుకున్నానమాట. క్లాత్ అనేది తెచ్చుకొని ఇదిగోండి ఈ వైట్ కలర్ది తీసుకొచ్చుకున్నాను. మనకి లైన్స్లో వైట్ ఉంది కదా, ఆ వైట్ తెచ్చుకున్న. సైడ్లు మనకి పింక్ ఉంది చూడండి, వైట్ మధ్యలో ఆ కాంబినేషన్లో నేను ఇలా పింక్ తెచ్చుకున్నాను. ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ అనేది తెచ్చుకొని బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది ఈసారి డిఫరెంట్గా చేయించానండి. ఎప్పుడూ నేను ఇలా మోడల్స్ అనేది ట్రై చేయలేదన్నమాట, ఈసారి ట్రై చేశాను. ఇదిగోండి ఇది ఇప్పుడు బాగా నడుస్తుంది కదా, ఇలా ఫఫ్ పెట్టించుకొని. ఇవి ఒకప్పుడు మా పెళ్ళైన కొత్తల్లో ఇలా ఫఫ్స్ అనేది పెట్టుకొని కుట్టించుకునేవాళ్ళు అనమాట. మళ్ళీ ఇప్పుడు వస్తుంది కొత్త మోడల్ అనమాట. ఇదిగోండి ఇలాగా, ఇది ఏదో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అమ్మాయి సీరియల్లో నటించే అమ్మాయి ఈ మోడల్ పెట్టించుకుంది. నేను కూడా యూట్యూబ్లోనే చూశాను, నాకు ఇది ఎందుకో బాగా నచ్చింది. సరే ఇదంతా మామూలు బ్లౌజ్ కుట్టించుకొని ఇదే క్లాత్ ప్లెయిన్ వచ్చింది అన్నాను కదా, ఆ క్లాత్ని నేను ఇలా ఫఫ్కు పెట్టుకొని కుట్టించుకున్నానమాట. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, ఇలా ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం అవుట్లైన్ వైలెట్ ఇప్పించి వేసి కుట్టించుకున్న స్టిచ్చింగ్ అనేది. ఇంక ఇదంతా నార్మల్గానే కుట్టించుకున్నానండి, ఇంక మోడల్ ఏం లేదు, జస్ట్ హ్యాండే ఫఫ్ పెట్టించుకొని ఈ మోడల్ అనేది పెట్టించుకున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా కొత్తగా ట్రై చేశాను, ఈ ట్రై చేసింది ఎలా ఉందో ఏంటో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదా నా ఐడియా అనేది. నెక్స్ట్ ఇంకొకసారి, నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్, దీంట్లో అన్ని కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇందులో మనకి ఏ బ్లౌజ్ ఉన్నా కూడా ఇంట్లో అది పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. పింక్ అయినా, రెడ్ అయినా, ఎల్లో అయినా, ఏదైనా యాష్ కలర్ అయినా, ఏదైనా పేరప్ చేసుకున్నా బాగుంటుంది. ఇంకా స్టిచ్చింగ్ చేయించి ఇవి అంత పెద్ద కాస్ట్లీ శారీ కూడా ఏం కాదు కదా, నార్మల్ శారీసే కదా. వీటికి ఇంట్లో ఉన్న వాటితోనే ఏదన్నా పేరప్ చేసుకొని కట్టుకున్నా బాగానే ఉంటుంది. మనం అన్ని శారీస్ ఒకసారే కట్టుకోం కదా, ఎప్పుడో ఒకసారే కదా, అందుకని చెప్పేసి దీనికైతే ఇదిగోండి ఇలా బ్లౌజ్ వచ్చింది. ఇంక ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు. నా దగ్గర బ్లౌజ్ పేరప్ అయితే ఇలాగ ఇదిగోండి మనకి ఇలా మంచిగా ఈ రెడ్లో ఈ బ్లౌజ్ అనేది బాగా మ్యాచ్ అయిపోయింది. ఇంక ఇంతకంటే ఏమి మ్యాచింగ్ కూడా ఏం అవసరం లేదు. ఈ గ్రీన్ వచ్చేసి నాకు అవుట్లైన్ వచ్చింది, మనకి గ్రీన్ డార్క్ గ్రీన్ కూడా ఇందులో ఉంది. నేను ఇలా పేరప్ చేసుకున్నాను, ఇంకా ఇలా పేరప్ చేసి కుట్టించాను అనేది మీతో షేర్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఇది ఒక శారీ అన్నమాట. ఈ శారీ అనేది ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నానండి. ఈ శారీకి ఇంకా శారీ కొంటమేమో కానీ బ్లౌజులకి వర్క్కి బ్లౌజులు కుట్టించడానికి చాలా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా డైలీ వేర్ శారీసే కదా అని చెప్పేసి నేను వీటికి ఇలా పేరప్ చేసుకున్నాను. ఒక్క నిమిషం, దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకా ప్లెయిన్ వేసుకుంటే అంత ఇదిగా ఏమి ఉండదు అని చెప్పేసి, అయినా ఇప్పుడు దీనికి 300-350 పెట్టి బ్లౌజ్ కుట్టించడం ఎందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నాది వేరే శారీ మీద బ్లౌజ్ అండి.
ఇదిగోండి ఈ ఫ్లవర్స్ లో మనకి బ్లూ కలర్ వచ్చేసింది, మనకు అవుట్లైన్ వచ్చేసి పింక్ షేడ్ వచ్చింది. ఇది ఇలా పేరప్ చేసుకున్నాను, ఇంకా కుట్టించుకునే పని లేకుండా ఇలా పేరప్ చేసుకున్నాను అనమాట. ఇంక ఈ బ్లౌజ్ ప్లెయినే కదా, ఇంకెందుకని చెప్పేసి ఇలా పేరప్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇదొక శారీ, ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ శారీయే. ఇది వచ్చేసి నాకు ఈ కలర్లో కూడా నాకు చాలా ఉన్నాయి బ్లౌజెస్ అనేవి, అదే పేరప్ చేసుకుందాం. ఇంకా దీనికి కూడా స్టిచ్చింగ్ చేయించుకోవద్దు అనుకున్నాను, కానీ ఈ కలర్కి వచ్చాకే నా దగ్గర ఉన్నవి ఇవి మ్యాచింగ్ అవ్వలేదన్నమాట. అసలు కలర్ షేడ్ అనేది ఉందన్నమాట. చూడటానికైతే నేను అసలు ఫస్ట్ అనుకున్న ఈ కలర్ బ్లౌజ్ కూడా ఉంది, ఇంకా నేను దీనికి శారీకి సరిపెట్టుకోవచ్చు, ఇంకా బ్లౌజ్ కుట్టించుకునే పని కూడా ఉండదు అనుకొని తీసుకున్నాను. తీరా చూస్తే నా దగ్గర సేమ్ కలర్లోనే 2-3 బ్లౌజెస్ ఉన్నాయి. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదన్నమాట. ఇంకా తప్పనిసరి ఫ్యాన్సీ శారీ కదా, అందులో బాగుండదని చెప్పేసి చీరలో బ్లౌజే ఉంటే ఇలాగా పేరప్ చేయించుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా పఫ్ పెట్టి ఇప్పుడు అందరూ ఇలాగా ట్రై చేస్తున్నారు కదా, అందుకని చెప్పి ఇలా కొత్తగా ట్రై చేశానని చెప్పి మీతో చూపించడానికే ఇది చూపిస్తున్నాను అనమాట బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇంక ఇదైతేనే బాగా లుక్ వస్తుందని చెప్పేసి అందులో చెప్పాను కదా, నాకు అసలు మ్యాచింగ్ అవ్వలేదన్నమాట, అందుకని చెప్పేసి ఇదైతేనే పర్ఫెక్ట్గా వస్తుందని ఇంకా దీన్నే నేను పేరప్ చేసుకొని కుట్టించుకున్నాను అనమాట. చూసారు కదా, ఇదే మిక్స్ అండ్ మ్యాచింగ్ అండ్ వీడియో అనేది. ఇది మిక్స్ అండ్ మ్యాచింగ్ అనుకుంటారో, శారీ కలెక్షన్ అనుకుంటారో, నేను పేరప్ చేసుకున్న బ్లౌజెస్ అనేది, ఆ బ్లౌజెస్ కుట్టించుకోకుండా ఉన్న బ్లౌజెస్నే ఉన్న శారీస్కే ఎలా సెట్ చేసుకొని అలా సెట్ చేసుకొని ఇంకా నేను వేరే బ్లౌజెస్ అనేది చూపించాను కదా మీకు, స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు, నాకు అవే కలిసి వచ్చినాయి అని చెప్పేసి అవే వాడుకుందామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఇది ఇంకా పేరప్ చేసి మిక్స్ అండ్ మ్యాచింగే అవుతుంది, అలాగే మీకు ఒక ఐడియా ఇచ్చిన దాన్ని అవుతానని చెప్పేసి ఈ వీడియో తీశాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.